హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఏదో ఒక స్నాక్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి క్యాబేజీ వడల్ని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వీటిని తింటారు. మనం రెగ్యులర్గా చేసుకునే వడల కంటే ఈ వడలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికోసం ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసుకున్నాను. ఒక 2-3 సార్లు మినపగుళ్ళని బాగా కడుక్కుని ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి బాగా నానిన తర్వాత మనం మినపగారలకి ఎలా అయితే పిండిని గ్రైండ్ చేసుకుంటామో అలాగే కొద్దిగా వాటర్ని పోసుకుని వీలైనంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మనం పిండిని ఎక్కడా కూడా వాటర్ ఎక్కువ పోసి లూజ్గా అయిపోకుండా చూసుకోవాలి. లేదంటే మనకి గారెలు అనేవి నూనెని పీల్చేసుకుంటాయి, ఇంకా గారె అనేది వేసుకోవడం కూడా కష్టమైపోతుంది. తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు క్యాబేజ్ని తీసుకున్నాను. దాంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. మనకి వడలు వేసుకోవడానికి పిండి అనేది లూజ్గా అయిపోకూడదు కాబట్టి క్యాబేజీని కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద అది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా వరిపిండిని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి వడలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా బౌల్లో వాటర్ని దగ్గర పెట్టుకుని చేతిని తడుపుకుంటూ కావలసిన పిండిని తీసుకుంటూ గారెల్ని వేసుకుంటే మనం ఈజీగా ఆయిల్లో గారెల్ని వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా గారెల్ని వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదపకుండా 1 నిమిషం తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ హీట్ అనేది మరీ ఎక్కువగా ఉన్నా మనకి పైన వేగిపోయి లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉన్నా, స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో ఉన్నా కూడా మనకి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కాబట్టి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలాగే మొత్తం పిండంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా ఈ క్యాబేజీ వడల్ని చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ క్యాబేజీ వడల్ని టమాటా కెచప్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.